హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్. సో సారీ అండి, మార్నింగే నేను ఇలా దెయ్యంలా మిమ్మల్ని భయపెట్టుంటే. యాక్చువల్గా అయితే నేను మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. సో అందుకే జడ వేసుకుందామని చెప్పేసి హెయిర్ని అయితే దువ్వుకుంటున్నాను. నాకైతే హెయిర్ లాస్ అయితే చాలా వచ్చేసింది అనమాట. వాటర్ అసలు చేంజ్ అయింది కదా, సో అందుకే వాటర్ పడక ఇలా హెయిర్ ఊడిపోతుంది అని అనిపిస్తుంది నాకు. నేను రెగ్యులర్గా వాడే ఆయిల్ అయితే పారాషూటే చిన్నప్పటి నుంచి. ఇంకా మధ్యలో మొన్న అయితే యూస్ చేసింది యూట్యూబ్లో చూసి తీసుకున్నాను అనమాట, అపర్ణాస్ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి. అది ఒక 1 మంత్ యూస్ చేశాను, ఇంకా మరి అక్కడి నుంచి మళ్ళీ పారాషూటే యూస్ చేస్తూ ఉన్నాను. అండ్ నాకైతే హెయిర్ స్టైల్స్ వేసుకోవడం అయితే అస్సలు రాదనమాట. ఇదైతే నేను వేసుకుంటుంది, ఇప్పుడైతే రెగ్యులర్గా నేను వేసుకుంటాను ఇంట్లో ఉంటే. ఇంకా బయటకు వెళ్తే ఓపెన్ హెయిర్ ఉంచుకోవడం, లేకపోతే ఏమైనా సైడ్కి క్రాఫ్ట్ తీసి వేసుకోవడం ఇలాంటివే వచ్చు. ఇంకా కొత్త హెయిర్ స్టైల్స్ ఏమైనా ట్రై చేద్దామంటే అసలు నా చేయి తిరగట్లేదు అనమాట, అంత కష్టంగా ఉంటుంది నాకు. అండ్ నాగపాములో ఉండే జడ వేసేసరికి చూసారా, వానపాములాగా అయితే తయారైపోయింది. ఏం చేస్తాం, హెయిర్ ఫాల్ ఉంటే ఇవన్నీ తప్పవు కదా. ఇంకా నా యాజ్ యూజువల్ డే అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగే మా బాబుకి పాలు బాటిల్స్ ఇక్కడ వేడి చేసి పెట్టుకుంటున్నాను, మరిగించుకుంటున్నాను. వాళ్ళు లేచేసరికి పాలన్నీ ప్రిపేర్ చేసి ఉంచాలి. అండ్ నేనైతే ఇక్కడ వాడి పాత పాల బాటిల్ అంటే ఒక రోజుకి ఒకటి అనమాట, 2 పాల బాటిల్స్ ఉన్నాయి. సో ఒక రోజుకి ఒకటి ఇస్తా, నెక్స్ట్ డేకి వేరే చేంజ్ చేస్తాను. ఇదైతే నేను పాల బాటిల్ కాబట్టి కొంచెం వాష్ చేస్తున్నాను, వేడి నీటిలో పెట్టేయచ్చు కదా అని చెప్పేసి. నైట్ ఎన్ని గిన్నెలు తోమేసుకున్నా సింక్లో ఇంకా కనబడుతున్నాయి అంటే అవి మా వాడు చేసిన పని అని చెప్పాలి. ఎందుకంటే నైట్ వామ్ రైస్ ఇస్తే వాటితో ఆడుకున్నాడు, నూడిల్స్ ఆట ఆడుకున్నాడు అనమాట. అండ్ నేనైతే ఇక్కడ నా హెల్త్ డ్రింక్ కొంచెం ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి హాట్ వాటర్ పెట్టుకున్నాను. అలాగే మా బాబుకి కూడా వాటర్ లేదని చెప్పేసి అదే వాటర్ కొంచెం వాడికి కూడా వేసిద్దాం వాడి వాటర్ బాటిల్లో అని చెప్పేసి మరిగించుకుంటున్నాను. ఇంకా పాలు అయితే తీసుకున్నాను కదా, సో సాయంత్రం వస్తాయి మా పాలు. ఇంకా పాత పాలు అయితే అలా ఉంచేసి టీకి వాటికి యూజ్ చేసేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ అయితే వాడికి ఫ్రెష్ పాలే ఇస్తూ ఉంటాను. ఇలా వేసుకుంటాను, మరిగించుకుంటాను ఫస్ట్. ఇంకా గిన్నెనైతే నేను దీన్నే యూజ్ చేస్తూ ఉన్నాను స్టార్టింగ్ నుంచి. అసలు గిన్నె అయితే నేను ఏమీ చేంజ్ చేయలేదన్నమాట, ఎందుకు ఒకటే సరిపోతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ కొంచెం అయితే హాట్ వాటర్ వాడి బాటిల్లోకి వేసేసుకుంటున్నాను. నేను బాటిల్ అయితే మారుద్దాము అనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది, దట్టు ప్లాస్టిక్ కదా, కొంచెం మారిస్తే బాగుంటుంది అని అయితే నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా మా వాడు రాత్రి ఆడిన నూడిల్స్ ఆట గిన్నెలు అయితే అలాగే మిగిలిపోయాయి అన్నమాట, వాటిని అయితే ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను. నాకు ఈ పని మాత్రం తప్పదు, వాటి వల్ల మరి ఏం చేస్తాం, భరించాలి. అండ్ నా పాలు అయితే చూసారా, గిన్నెలు వాష్ చేసేటప్పటికి అలా పొంగిపోతున్నాయో, చూడకపోతే అంతే పొంగి పారిపోతాయి అనమాట. ఇక్కడైతే నేను రోజులాగే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. బ్యాటర్ కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకొని ఇంకా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా, అందుకని చెప్పేసి ప్లేట్స్ కూడా తగ్గించేసాను. ఇంకా మా ముగ్గురికి 3 ప్లేట్స్ అయితే సరిపోతాయి, నేనైతే ఎక్కువ తిన్ను కాబట్టి. ఇంకా రాత్రి అప్పడా లేపాను కదా, సో ఆ కడాయిలో కొంచెం ఆయిల్ ఉంటే ఆ ఆయిల్నే ప్లేట్స్లోకి రాసేసి ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకేటో బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి రౌండ్ షేప్ అయితే రావట్లేదు, ఏదైతే నేను తినడానికి కదా అని చెప్పేసి అలా పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడైతే పాలు కొంచెం వేడి చేసి ఇంకా మా బాబు బాటిల్లో అయితే షిఫ్ట్ చేస్తాను. వాళ్ళు లేచిపోయాడు, ఆల్రెడీ ఆడుకుంటున్నాడు. ఇంకా వాడికి ఇచ్చేస్తే ఒక గోలు వదిలిపోతుంది. అండ్ నేనైతే ఇక్కడ కొంచెం జీరా వేసి వామ్ వేసి ఆ వాటర్ని తాగుతున్నాను రోజు. ఇది ఒక అలవాటు అయితే చేసుకున్నాను అనమాట. ఏం చేస్తాం మరి, ఇంకా తాగితే టేస్ట్ కొంచెం రొటీన్గానే ఉంటుంది, మరి ఏం చేస్తాం. కొంచెం వాటర్ తాగాలనిపించింది, అది కూడా ఐస్ వాటర్ తాగేసాను, అది కూడా పళ్ళుకి మళ్ళీ టచ్ అవ్వకూడదు, మళ్ళీ హాట్ వాటర్ తాగుతున్నాను కాబట్టి నేనైతే గొంతులో అయితే వేసేసుకున్నాను అనమాట డైరెక్ట్గా. చూసారా, ఇంకా లేచిపోయాడు మా వాడు, కేకలేస్తున్నాడు మమ్మీ అక్కడ అని చెప్పేసి. నేనేమో ఇది ఫినిష్ కూడా చేయలేదు, ఇంకా అప్పుడే లేచిపోతాను. నేను ఏదైనా కరెక్ట్గా ఇలా రెస్ట్ తీసుకుంటున్నాను అంటే చాలు, ఇంకా లేచిపోయి ఇంకా నాతో ఆడేసుకోవడానికి అయితే
రెడీ అయిపోతాడు అనమాట. యాక్చువల్గా నేను ఈ టాప్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఇది ఫీడింగ్ టాప్ అనమాట. నా దగ్గర ఉన్న ప్లాజోతో అయితే ఇలా సెటప్ చేశాను, బాగుందా, నచ్చినట్టయితే కమెంట్లో నాకు అంటే చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది కాంబినేషన్ బాగుందని చెప్పేసి. ఇంకా నా ఇడ్లీలు కూడా ఎక్కడైతే రెడీ అయిపోయి ఇగోండి, మా సిద్ధుబాబు కూడా బయటకు వచ్చేసాడు, ఇంకా వాడిని ఎత్తుకునేదాకా ఇంకా ఆడ ప్లేస్ నుంచి కదలడు అనమాట. ఈలోపు మా వారైతే టీ అడిగారని చెప్పేసి వాటి కోసం టీ అయితే పడుతున్నాను. ఇక్కడ నేను అంగన్వాడి పాలే యూజ్ చేస్తున్నాను, టీ కోసం అవి అయిపోతే వేరేవి వాడచ్చు కదా అని చెప్పేసి. మా వాడు వాటర్ తాగమంటే అస్సలు తాగడు. అండ్ నేనైతే ఇక్కడ ఎప్పుడూ టీలో ఇలాచీ కానీ జింజర్ కానీ వేస్తూ ఉంటాను, టీ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇంకా వాడిని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి అది చూసారా మిక్సీతో అయితే ఎలా ఆడుతున్నాడో. సో నేను ఎప్పుడు మిక్సీ వేసినా చూస్తున్నాడు, అవన్నీ అబ్జర్వ్ చేస్తాడు అనమాట. అలాగే నేను కూడా చేయాలన్నమాట. ఇంకా వాడిని ఆడించుకొని అలా కొంచెంసేపు టైం అది స్పెండ్ చేశాను. నాకు కిస్సిమ్ అంటే చాలా బాగా ఇస్తాడు మా చిన్నోడైతే. తర్వాత అయితే నేను కొంచెం బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈసారి అయితే నేను బొంబాయి చట్నీలో క్యాబేజ్ వేసాను, మా వారు చెప్పారు క్యాబేజ్ అయ్యి ఒకసారి చూద్దామని చెప్పేసి. అండ్ నేనైతే ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నా కదా, కొత్త ఫిట్వేర్ అయితే వచ్చేసింది నాకు. ఇంకా నా ఆతృత ఆగదు, ఇంకెక్కడ ఆగుతుంది, చూసేదాకా ఇంకా మరి కళ్ళు అయితే అన్నీ దాని మీదే ఉంటాయి అన్నమాట. కవర్ ఒకటి త్వరగా ఓపెన్ అవ్వదు ఇలాంటి వాటిల్లో మాత్రం. మా బాబేమో మీ దగ్గరకు వచ్చి పోజ్ ఇస్తున్నాడు కెమెరా ముందు, చూసారా. ఇంకా పార్సిల్ అయితే ఓపెన్ చేశాను, మా వాడు కూడా నా పక్కన కూర్చొని చూస్తున్నాడు ఏంటా అని చెప్పేసి. ఫుట్వేర్ అయితే చాలా బాగుందండి ఫ్లిప్కార్ట్లో. నేను పారగాన్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇది బయట చూసాను కానీ చాలా మొన్న అయితే అసలు ఎక్కడ నచ్చలేదు నాకు, ఇంక ఇక్కడే బాగుంది అని చెప్పేసి. నా సైజ్ వచ్చేసి 8 కదా, 8 అయితే తీసుకున్నాను. అండ్ కలర్ వచ్చేసి బేబీ పింక్ అనమాట, చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది, నాకు కరెక్ట్గా ఫిట్ అయింది. చాలా భయపడ్డాను మళ్ళీ ఇవి సరిగ్గా రాకపోతే మా ఆయన నాకు బ్యాండేజ్ అత్తరు అని చెప్పేసి. అండ్ నేనైతే ఇక్కడ లంచ్లోకి దొండకాయ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చేశాను, టమాటా వేసి హాఫ్ టమాటా వేసి. అండ్ నేనైతే నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఈ స్ప్రైట్ బాటిల్లోకి నేను ఏరియల్ లిక్విడ్ అంతా షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఏరియల్ ప్యాకెట్తో వెయ్యాలంటే అది చాలా హెవీ వెయిట్ ఉంది, ముయ్యలేకపోతున్నాను, ఎక్కడ మొత్తం బుడుక్కుమని పడిపోతుంది అని భయం చెప్పేసి ఈ బాటిల్లో ఇలా షిఫ్ట్ చేసుకుని కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నా వ్లాగ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.